నా కుటుంబ సమేతంగా పెద్దలు కేసీఆర్ గారిని కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మా తెలంగాణ సచివాలయానికి రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా తెలంగాణ సచివాలయానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. గతంలో ఎప్పుడైనా ధర్నాలకు ముట్టర్లకు ఈ సచివాలయానికి వస్తూ పోతూ ఉండేవాళ్ళం. ఇవాళ మొట్టమొదటిసారిగా చాలా గౌరవంగా తెలంగాణ సచివాలయానికి రావడం ఆనందంగా అనిపిస్తూ ఉంది. కేసీఆర్ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేసిన నా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం స్పెషల్ కేసుగా భావించి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు నియోజకవర్గ అభివృద్ధికి వారు పెద్ద ఎత్తున సహాయపడాలని కూడా వారిని కోరిన. వారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా కేసీఆర్ గారి మద్దతుతో మా టీఆర్ఎస్ పార్టీ మంత్రులు మా నాయకుల అండతో పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు నన్ను గొప్పగా ఆదరించినందుకు వారికి తగిన రీతిలో అన్ని రకాలుగా సేవ చేసి ఆ నియోజకవర్గాన్ని మంచిగా అభివృద్ధి చేసి పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానన్న విషయాన్ని సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పటిష్టం కావాలన్నా, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలన్నా మనం ఖచ్చితంగా పెట్టుబడులను ఆకర్షించాలి, పరిశ్రమల స్థాపనకు నడుం కట్టాలి.